సమంత అభిమానులకు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు శుభవార్త చెప్పారు. సమంతతో మరో వెబ్ సిరీస్ తీస్తున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా మయోసైటిస్తో బాధపడుతున్న ఆమె తిరిగి వెబ్ సిరీస్లో నటించేందుకు సిద్ధమవటంతో అభిమానుల్లో ఆనందం వెలువరిసింది. ఇటీవలే మయోసైటిస్ బారిన పడిన శామ్ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలంగా చికిత్సను తీసుకుంటున్నారు. కాలు కూడా కదపలేని స్థితిలో ఉన్న శామ్ క్రమంగా కోలుకున్నారు. ఇక రీసెంట్గా శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన ఆమె తన చిత్రాల షూటింగ్స్ను మొదలుపెట్టేశారు. తాజాగా శామ్ తన తదుపరి వెబ్ సిరీస్ షూటింగ్ సెట్కు అడుగుపెట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. సమంత చేతిలో ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. అందులో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, డైరెక్టర్స్ రాజన్ డీకే రూపొందిస్తున్న సీటడెల్ ఒకటి. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ సిరీస్ షూటింగ్ లో తాజాగా సమంత పాల్గొన్నట్లు డైరెక్టర్స్ రాజ్ డీకే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత కొత్త లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో శామ్ మోడర్న్ లుక్ లో స్టైలిష్ క్యాప్ గా కనిపిస్తోంది. ఈ వార్త విని సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను సీటడెల్ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఇండియన్ స్పై థ్రిల్లర్ సిరీస్ గా రాజన్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తుండగా సమంత కీ రోల్ పోషిస్తోంది. ఇక ఈ సందర్భంగా ఖుషీ సినిమా ఏమైందని ఓ నెటిజన్ సమంతను అడగ్గా దానికి సమంత రిప్లై ఇచ్చారు. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ ను కూడా అతి త్వరగా ప్రారంభించబోతున్నట్లు సమంత పేర్కొన్నారు. సినిమా ఆలస్యం కావటంపై విజయ్ అభిమానులకు సమంత క్షమాపణలు చెప్పారు.